నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. గాజువాక 76 వార్డు నడువూరి గాంధీ విగ్రహం వద్ద 76 వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గరణివాళ్లు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ది పదంలో తీసుకుని రావడానికి శాయశక్తులా కృషి చేసి అభివృద్ది పదంలో నడిపించేవాడని, రైతులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ లబ్ది చేకూర్చేలా చూశారని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చూశారని, ప్రాజెక్టును ఏర్పాటు చేసి నీటిని వృధా చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు పంటలకు నీరు అందించడం, ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానేత అని, జిల్లాల పట్టణాల గ్రామాలకు త్రాగునీరు అందించడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, 108 వాహనాలను ప్రజల అవగాహనకు ఏర్పాటు చేసిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం పేదవారికి పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన పెద్దల గౌరవనీయులు సోదరులు తాటికొండ జగదీష్ గారికి, ఏదైతే కార్యక్రమం ఈరోజు గౌరవనీయులు కీర్చేసులు మహానుభావులు ప్రపంచ దేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించిన క్రీస్టియస్ గౌరవనీయులు రాజశేఖర రెడ్డి వర్ధంతి 13వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఎందుకంటే గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడే సోదాలు చెప్పారు. వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఇప్పుడే అందరూ చెప్పడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ అనేది ప్రపంచంలో ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అట్టడుగు పేద వర్గాలు ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళే ఘనత దక్కిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. అలాగే విద్య కూడా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు ఈరోజు కాలేజీ 10th క్లాస్ ఆఫీసీ పిల్లలు అందరూ కూడా ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి గ్రాడ్యుయేషన్ చేసి పరిస్థితి వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలా ఈ విద్య కూడా ప్రతి విద్య వైద్యం ప్రతి ఒక్కరు కూడా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే రేషన్ కార్డు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఏంటంటే ప్రపంచ దేశాల్లో అలాంటి మహానుభావులు మహనీయులు ఈరోజు వర్ధం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే తన తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి.